నాదొక చిన్న క్వశ్చన్ సార్. ఇప్పుడు మామూలుగా అందరూ అంటుంటారు, మామూలుగా నేనే వెంటనే చాలామంది దగ్గర ఆఫ్టర్ పాండమిక్, కోవిడ్ పాండమిక్ మొత్తం సినిమా ఇది మారిపోయింది, ఆడియన్స్ ట్రెండ్ సెట్ మారిపోయింది, ఓటీటీలు వచ్చినాయి, ఓటీటీ వలన అన్నీ చూడటం లేదు అని. యాజ్ ఎ డైరెక్టర్, యాజ్ ఎ నార్మల్ పర్సన్ లాగా, వ్యూవర్ లాగా, జనాలు మారారా లేకపోతే మనం కరెక్ట్ కంటెంట్ ఇవ్వకుండా మనం ఈ మాట మాట్లాడుతున్నాము? జనం మారారు అంటే ఓటీటీల్లో ఎక్కువ సినిమాలు చూస్తున్నారు, థియేటర్లో అసలు చూడట్లేదు అనుకోండి, అప్పుడు జనం మారారు అనుకోవాలి. అవును. కానీ ఫస్ట్లో ఏముండేది, నాటకాలు చూసేవాళ్ళు, తర్వాత సినిమాలు చూస్తాం మొదలెట్టారు, తర్వాత టీవీ వచ్చింది, టీవీ వచ్చినాక పడిపోవాలి సినిమా థియేటర్, పడలా చూస్తున్నారు, తర్వాత యూట్యూబ్ వచ్చింది చూస్తున్నారు, ఓటీటీ చూస్తారు, ఎవరు కావాల్సింది వాళ్ళు చూస్తారు. ఆడియన్స్కి బేసిక్గా ఏంటంటే థియేటర్లో ఉన్న సినిమాని ఎవరు చంపలేరు, ఏ ఫార్మాట్ చంపలేదు. ఎందుకు చంపలేదంటే ఇప్పుడు నేను వెళ్ళి థియేటర్లో కూర్చున్నా, ఒక హ్యూజ్ స్క్రీన్ ఉంటుంది, పెద్ద స్క్రీన్, దాని మీద పొడుగ్గా ఒక హీరో, పొడుగ్గా ఒక విలన్, ఇద్దరు కలిసి కొట్టుకుంటున్నారు. నేను ఒక చిన్నోడిలాగా చూస్తే పెద్ద ఒక రెండు కొంతమంది దేవుళ్ళు కలిసి కొట్టుకుంటున్నట్టు ఉంటుంది. దేవుడు అంటే మనకు తెలియకుండా చాలా మనకంటే చాలా పెద్దోళ్ళు. సో ఆ గాడ్ ఫీలింగ్, ఆ అడ్వెంచర్ ఫీలింగ్. ఇప్పుడు మీరు సాహసం అని సినిమా చేశారు, సాహసం ఎక్కడ జరిగింది అంటే ఒక డెజర్ట్ ఏరియా, పాకిస్తాన్, అక్కడంతా జరిగింది. నేను వెళ్ళలేను, తాడేపల్లిగూడ నుంచి నేను వెళ్ళలేను. అది వెళ్ళి చూస్తూ ఉంటే నేను అవుట్ వెళ్ళినట్టు ఉంటుంది. మొబైల్ చేతిలోకి వచ్చింది అనుకోండి, చేతిలో చూస్తుంటే ఇది చిన్నదిలాగా ఉంటుంది, ఫుల్ ఎంజాయ్మెంట్ ఉండదు, ఆ పెద్ద స్క్రీన్ ఎంజాయ్మెంటే బాగుంటుంది. నా ఫుల్ ఫ్యామిలీని తీసుకుని నేను అవతార్కి వెళ్ళా, వెళ్తే అవతార్ ఉన్న వరల్డ్లోకి నేను వెళ్ళి కూర్చున్నా, సౌండ్ అన్ని వైపుల నుంచి వస్తుంది, ఆ ఎక్స్పీరియన్స్ వేరు. అదే అందుకనే సింగిల్ స్క్రీన్స్లో పెద్ద పెద్ద స్క్రీన్స్ ఉంటాయి, ఆ పెద్ద పెద్ద స్క్రీన్స్లో చూసిన సినిమా భలే ఉంటుంది. ఇప్పటికీ ఎవ్రీ వీకెండ్ వెళ్తా, థియేటర్లోదే సినిమా అదే బాగుంటుంది. ఈ చేతుల్లో చూసినా, ట్యాబ్స్లో చూసినా, టీవీలో చూసినా చిన్న సినిమాని, అలా ఎందుకంటే సినిమా అంత నచ్చక, సినిమాని అసలు ఎవరు చంపలేరు, ఏ ఫార్మాట్ చంపలేదు. ఎందుకంటే మనం ఒక ఇరుకు రూమ్లో ఉంటాం, ఇళ్లల్లో ఆ చిన్న గదులు, రెండు రూమ్లు అపార్ట్మెంట్లో ఉండి నేను బయటికి వెళ్ళాలంటే వెళ్ళి పీల్చుకోవాలంటే వెళ్ళి కూర్చుంటా, మంచి ఏసీ, అట్మాస్ఫియర్ అన్నీ ఉంటాయి. ఒకటే ఏంటంటే ఈ మధ్యన నాకున్న కంప్లైంట్, ఎవ్రీ వీకెండ్ వెళ్తా సినిమాకి, మా ఇంట్లో హోమ్ థియేటర్ లేదు, నేను పెట్టుకోలే కావాలని. నేను పబ్లిక్లో సినిమా తీసినప్పుడు నేను పబ్లిక్లో కూర్చొని చూడాలి, అప్పుడే నాకు జడ్జ్మెంట్ వస్తుంది. వెళ్తే అక్కడున్న పెద్ద కంప్లైంట్, నాకున్న ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకున్న కంప్లైంట్, పాప్కార్న్ రేటు భయంకరంగా ఉంది, కోక్ రేటు భయంకరంగా ఉంది. ఇది నా వల్ల కావట్లేదు, నా వల్ల కాదు. కామన్ మ్యాన్, ఒక ఆటో వాడో, స్కూటర్లు వెళ్ళే వాళ్ళు అసలు భరించలేదు ఇది. ఈ మల్టీప్లెక్సెస్లో ఉండే ఆ రేట్లు టూ మచ్ ఉన్నాయి, వాళ్ళు చంపేయగలరు మన సినిమాని. ఎవరు మల్టీప్లెక్స్లో ఉన్న పాప్కార్న్ అమ్మేవాళ్ళు, ఆ రేటు సినిమాని చంపేస్తుంది, కన్ఫామ్గా చంపేస్తుంది. ఓటీటీ చంపలేదు, టీవీ చంపలేదు, ఏం చంపలేదు. ఎందుకంటే నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, భార్య, భర్త, ఇద్దరు పిల్లలు, బైక్లో వెళ్ళి ఆపి పార్కింగ్ 50 రూపాయలు కట్టి వెళ్ళి కూర్చుని సినిమా చూసేటప్పుడు నాకు సినిమా ఏంటంటే పాప్కార్న్ తింటా సినిమా, సమోసా తింటా సినిమా, కోకో కూల్ డ్రింక్తో తాగుతా సినిమా. ఇది రేట్ ఎక్కువైపోయింది అనుకోండి, నేను వెళ్ళటం మానేది, సినిమా టికెట్ కంటే ఇది ఎక్కువైపోయింది. ఇప్పుడు ఏమైపోయింది, బాంబేలో హిందీ సినిమా చచ్చిపోవటానికి కారణం ఆడియన్స్ కాదు, ఓటీటీలు కాదు, అట్ట అనుకుంటున్నారు. ఈ మల్టీప్లెక్స్లో అమ్మే ఆ పాప్కార్న్ రేటే చంపేసింది హిందీ సినిమాని. తెలుగులో మనకి ఎక్కువ సింగిల్ స్క్రీన్స్ ఉండటం వల్ల చంపలేకపోతున్నారు. నేను అందరికీ రికమెండ్ చేసేది ఏంటంటే సింగిల్ స్క్రీన్స్కి వెళ్ళండి, అక్కడ చూడండి, అక్కడ సినిమా పెద్ద బొమ్మ ఉంటుంది. చాలా మల్టీప్లెక్స్లో స్క్రీన్లు చిన్న అయిపోతున్నాయి, టీవీ కంటే కొంచెం పెద్దది, సింగిల్ థియేటర్స్ కూడా ఒక్కటో తీసేసి మల్టీప్లెక్స్ చేస్తున్నారు. కానీ మల్టీప్లెక్స్లు ఎక్కువైన ఏరియాలో సినిమా చచ్చిపోతుంది, బిక్ నాట్ బికాస్ ఆఫ్ మల్టీప్లెక్స్ ఆర్ ద సినిమా, ఇట్స్ బికాస్ ఆఫ్ ద పాప్కార్న్. పాప్కార్న్ లేకుండా మీరు ఊహించుకోలేము సినిమాని. నేను సినిమా చూస్తే చూడాలండి, ఆ పాట ఫైట్ జరుగుతుంది, నేను సమోసా గట్టిగా తినేస్తా చూస్తా, పాప్కార్న్ తింటా చూస్తా, అది ఎంటర్టైన్మెంట్. దాన్ని చంపేస్తే ఎట్లా? సో నా తీర్పు ఏంటంటే ఓటీటీలు, టీవీలు, గీవీలు ఎప్పటికీ సినిమాని చంపలేవు, పాప్కార్న్ చంపగలరు. మీ సినిమా రామబాణం బాగా హిట్ అవ్వాలని, నీకోసం హిట్ అవ్వాలని, థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు, వివేక్ కూచిభొట్ల గారి కోసం సూపర్ హిట్ అవ్వాలని, మీరు మీ డైరెక్టర్ శ్రీవాస్ గారు ఇద్దరు కాంబినేషన్ హ్యాట్రిక్ కొట్టాలని కోరుకుంటున్నాను. Thank you, sir. So, all the best Ramabana audience correct ga taguliddani anukuntunna. Tagalali, sir. Thank you.